మాస్టర్ యాక్చువల్గా మేము స్పెయిన్ సాంగ్కి బయలుదేరినప్పుడు మాస్టర్ కొరియోగ్రఫీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయిపోయింది. మొత్తం డాన్సర్లు వీళ్ళందరూ కలిసి మీరు నెంబర్ ఆఫ్ సాంగ్స్ చేస్తుంటారు, ఆల్మోస్ట్ ఎవ్రీడే షూట్ చేస్తుంటారు. జింతాక్ సాంగ్ మీరు ఒక్క స్టెప్ ఏదైతే రవితేజ గారికి మన వింటేజ్ రవితేజ్ లాగా ఫీల్ అయ్యే ఒక ఫీలింగ్ అందరికి తీసుకొచ్చిన ఈ సాంగ్ మీకు ఎలా స్పెషల్? ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు అంటే మంచి ఊపు ఉంది. ఇప్పుడు మా కొరియోగ్రాఫర్స్కైనా నేను మంచి మూమెంట్స్ చేయాలంటే సాంగ్ మంచి ఊపు ఉండాలి. సాంగ్ మంచి సాంగ్ ఇచ్చారు మాకు భీమ్స్ గారు, అలా మా కాసర్ల గారు మంచి లిరిక్స్ రాశారు. మీరు మంచి స్టెప్స్ ఇచ్చారు, నాకు డైరెక్టర్ గారు మంచి సాంగ్ ఇచ్చారు. ఇంకా అంతా మంచి అంత బాగున్నప్పుడు మంచి స్టెప్స్ పడకపోతే ఎలాగండి? అసలు దానికి తోడు రవితేజ గారి ఎనర్జీ, మామూలు ఎనర్జీ కాదు ఆయనకి. ఆయన ఎనర్జీతో పాటు శ్రీలీల బాగా మ్యాచ్ చేసింది. చాలా మంచి డాన్సర్ అండి తను కూడా శ్రీలీల మాస్టర్. ఇది జనరల్గా ఈ సాంగ్ ఎవరు విన్నా ఏ డాన్స్ మాస్టర్ 99.99% అందరు సెట్ సాంగే చేస్తారు. కరెక్ట్. ఇది ఫారెన్ సాంగ్ చేయాలన్నది మీ కాల ఇద్దరు కాల? అసలు ఆ కాన్వర్సేషన్ ఏం జరిగిందారు? డైరెక్టర్ గారు అడిగారండి, డైరెక్టర్ గారు ఏదైనా కొత్తగా చేయాలని అడిగారు. కొత్తగా చేయాలి మాస్టర్, ఏంటి ఇది ఫారెన్లో చేద్దాం సెట్లో చేద్దాం అని. ఫస్ట్ నేను విన్నప్పుడు కూడా జనరల్గా మీరు అన్నట్టే సార్ సెట్లోనే చేద్దాం అన్నా. మళ్ళీ డైరెక్టర్ గారు ఓకే సార్, సార్ సెట్లో ఫారెన్ అయితే ఎలా ఉంటుంది అన్నారు. ఒకసారి మళ్ళీ ఆలోచించి నిజంగా డెఫినెట్గా ఫారెన్ అయితే కొత్తగా ఉంటుంది. రెగ్యులర్గా ఇదేంటి కమర్షియల్ సాంగ్, సెట్లోనే చేయాలి అనుకుంటారు. కాదు, అది బ్రేక్ చేసి ఫారెన్లో చేద్దాం, ఎందుకు బాగోదు అన్నట్టు డైరెక్టర్ గారు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేసి దాని తగ్గట్టు కాస్ట్యూమ్స్ అన్ని అనుకున్నాం. మన కార్తీక్ డీఓపీ కూడా మంచి సపోర్ట్ ఉండి చాలా బాగా చేశారు. శ్యామ్ గారు రాసిన ఒక లిరిక్, నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు, నే తప్పుతూ ఉంటారా మాసాలు అని. అది వచ్చినప్పుడు మాస్టర్ దీన్ని ఏం చేస్తాడు కొరియోగ్రఫీ అని చేస్తాడు. అబ్బాయి సెట్ అయితే మంచం అయితే ఇచ్చేటోళ్ళం, ఇక్కడ ఏమీ అవ్వలేము అనుకున్నావు. కరెక్ట్ బోట్ లో పెట్టాం, బోట్ లో పెట్టాం, అది క్లోజ్ షాట్, క్లోజ్ షాట్. అప్పుడు అమ్మాయిని అలా థ్రెడ్ పట్టుకుని కొంచెం పైకి లేపి మా రవితేజ గారిని ముందుని పెట్టి ఆ మేసం ఇలా తిప్పుతున్నట్టు నేను భలే హ్యాపీ ఫీల్ అయిపోయాను. కాంటెంపరీగా వెళ్ళాం, రెగ్యులర్ గా వెళ్ళే సెట్ సాంగ్ ని వేరే ఇది కరేబియన్ సెటప్ అవునులో, మళ్ళీ బుల్ ఫైట్ చేసే గ్రౌండ్ లో యూజువల్గా అట్లా చేయరు. ఇది అదే కాస్ట్యూమ్. మాస్టర్ మీకు గుర్తుండి స్పెయిన్ లో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన మూమెంట్, హీరో గానీ హీరోయిన్ గానీ, ఈ మూమెంట్ అమ్మని అదే మనం ఎంత మాస్టర్ చేసినా ఎంత అసిస్టెంట్ చూపించినా స్టార్ ప్రెజెన్స్ అనేది స్క్రీన్ మీద మొత్తం మారిపోద్ది. అప్పుడు దాకంటే మనకి స్క్రీన్ ఎలా లైట్ అప్ చేస్తారా ఇమీడియట్ గా వచ్చి. సో అట్లా మీకు అనిపించి మీకు గుర్తున్నది ఇప్పుడు ఇదే ఫస్ట్ అంటే సాంగ్ స్టార్ట్ అవుతుంది ఏదో పడాలి ఏదో పడాలి అంటున్నాం. మాకు ఇంకా ఏంటిదనే తెలియదు. హార్సెస్ ఉండే ప్లేస్ మనం గుర్రాలు ఆ లోపలికి వెళ్ళాం, లోపలికి వెళ్ళి చేసాం. అప్పుడే ఇది కరెక్ట్ అక్కడికక్కడ అనుకొని చేసింది. చేస్తున్నప్పుడు డాన్సెస్ ఫార్మేషను దాంతోపాటు కెమెరా యాక్సెస్ లెఫ్ట్ రైట్ భలే సింక్ అయింది, భలే ఉందిరా అనిపించింది. అవును, అక్కడ హై వచ్చింది. ప్లస్ ఆయన మాత్రం అది చేయటం కూడా ఎంజాయ్ చేస్తా చేశారు రవి గారు. మీరు ఫస్ట్ జింతాక జింతాక ఒక 6-7 సార్లు వస్తే సాంగ్ లో ఫస్ట్ మీరు కంపోజ్ చేసింది ఇప్పుడున్న హుక్ స్టెప్ కాదు. నేను చూసా బాగుంది 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 బాగుంది, అది బాగుంది. ఎప్పుడైతే ఇది ఆయనకు సంబంధించిన స్టెప్ కూడా కలిసి రెండోసారి ఇది చేశారో నేను పక్కెళ్ళి ఆల్రెడీ జింతాక ఇది యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ ఫస్ట్ జింత ఇది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ దొరికేసింది అనుకున్నాను. హార్సెస్ అవన్నీ కూడా ఏంటంటే ఆ బళ్ళు ఉంటాయి కదా జట్కా బళ్ళు, చాలా హై విచిత్రం. లోపల కూడా ఎవరు డాన్స్ కూడా చేయలేరు, చాలా మంది కలెక్ట్ లేదు. చాలా బళ్ళు కలెక్ట్ చేశాడు ఒక ఆయన ఫారినర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జింతాకి మళ్ళీ పెట్టారు అంటే అప్పుడు అనిపించింది నేను సాటిస్ఫై అవ్వలేదు, ఇక్కడ ఏదో స్టెప్ కోరుకుంటున్నాడు ఈయన. అప్పుడు కెమెరా హ్యాండిల్ చేసి లెఫ్ట్ రైట్ తిప్పి ఆ బ్యాచ్ నేను చూసాను ముందు సాంగ్ అప్పుడు మాస్టర్ అన్నాడు సార్ అయిపోయింది సాంగ్ అని, సూపర్ ఇది వర్కౌట్ అయిపోద్ది. సార్ ప్రసన్న గారు మీరు అడుగుతున్నారు అసలు మీ మూమెంట్ ఏంది మొత్తం మన ట్రిప్ లో, స్పెయిన్ ట్రిప్ లో మెమరబుల్ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే మేము ఇక్కడ నుంచి ఒక 18 అవర్స్ ట్రావెల్ చేసి
స్పెయిన్లో ల్యాండ్ అయ్యాం సార్. నడుదలు పీసుకి సరే అది ఎలాగో ఉంటుందో ఉంది. దిగిన తర్వాత చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ నుంచి 6 అవర్స్ రోడ్ అన్నారు. అందరూ ఒకసారి రియాక్షన్, 6 గంటలు ఏంటారు, 18 గంటలు దిగొచ్చిన తర్వాత 6 గంటలు అన్నారు రోడ్ అన్నారు. సరే ఓకే, బస్సు వచ్చింది. ఎవరికి ఇంకా రోమింగ్లు యాక్టివేట్ చేసుకోవాలి, వైఫై లేవు, ఇళ్లలో ఎవరికి మేము దిగామని ఎవరికి చెప్పాలి, ఎక్కి కూర్చున్నాం సార్ ఇద్దరు స్పెయిన్ డ్రైవర్లు. దానికన్నా ముందు ఏంటంటే ప్రసన్న కనిపించలే, అర్థం కాల, అది ఫోన్లు పని చేయట్లా, నేను ఎక్కడికి వెళ్ళిపోయిరా బాబు అని చెప్పి మొత్తం ఎత్తుకున్నా. కరెన్సీ మార్చుకోవడానికి వెళ్ళాను సార్ నేను. వీళ్ళందరూ జనరల్ ఎయిర్పోర్ట్ లోంచి ఆ వస్తాళ్ళని వెళ్ళిపోయారు. నా దగ్గర డబ్బులు తీసుకుని మార్చుకోస్తాను వెళ్ళి, అది రావట్లేదు. వీళ్ళకి ఒకసారి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తే మళ్ళీ లోపల పంపరు కదా, ఈయనేమో అమ్మాయిని ఎత్తుకుతున్నాడు, మేము ఈయన ఎత్తుకుతున్నాం అని ఒక 1/2 hour తర్వాత మొత్తానికి వచ్చి వెళ్తున్నాం. ఎవరికి ఇంటర్నెట్ లేదు, ఏం చేయాలో తెలియదు. ఇద్దరు స్పెయిన్ డ్రైవర్లు పెట్టారు, వాళ్ళిద్దరు కూర్చుని బిలాస్తారు వస్తారు పోస్తారు అని ఆడుకుంటున్నారు. సడన్గా దిగాము, ప్రయత్నమైన చలి, అందరు ట్యాంకులు నిండిపోయి ఉండి వాడి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ వాష్రూమ్ ఎక్కడ ఆ పని బిలాస్, ఆడికి మనకి ఇచ్చిన ఏ ఇంగ్లీష్ వాళ్ళకి రాశారు, వాళ్ళకి వాటర్ అంటే తెలియదు, మనీ అంటే తెలియదు, టాయిలెట్ అంటే తెలియదు, ఇలా అంటే టాయిలెట్ అని కూడా తెలియదు వాళ్ళకి. అన్న నాడు ఏం ఆడుతుందని అర్థం కావట్లేదు. చాలాసేపు వెళ్ళి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడ లూజ్ చేసినంత పరిస్థితి యాక్టింగ్ చేసి నాలోంచి కమలాసన్ బయటకు వస్తే తప్ప ఓ ఇంటికి అది కావాలన్న. అప్పటి వరకు వాటర్ అన్నా ఆడు ఆపట్లా, అప్పుడేమన్నా చెప్పను సార్ అంత యాక్టింగ్ చేసి 3 ఎంట్రీల తర్వాత జస్ట్ 2 అవర్స్ వెళ్ళటం. రే 2 అవర్స్ ఏంటో మైండ్ చెడిపోయిందా అని ఆ రోజు ఇంటికి వెళ్ళి నెట్ ఆన్ చేసుకుని రోమింగ్లు తెచ్చుకునేంత వరకు. నేను ఒకటి కన్ఫ్యూజ్ చేయాలి సార్, మనం అక్కడ చేస్తున్నాం, మన మానిటర్ దగ్గర కూర్చుని ఎక్కువ ప్రతి షాట్ చూసే స్పేస్ ఉండదు అవుట్డోర్ లో చేస్తున్నప్పుడు. గవర్నమెంట్ చేయాలి కథ రాసుకుంటారు, అక్కడికి వెళ్ళి రూమ్ లో కథ రాసున్నారు, నేర్చుని ఎంజాయ్ చేస్తున్నారు, వేరే ఏదేదో చూస్తా. ఆయన ఫ్లైట్ లో 18 గంటలు జర్నీ చేసి 6 గంటలు రోడ్ ట్రావెల్ చేసి బాడీ అంతా పెయిన్ ఉంటే స్పెయిన్ లో దిగి ఉంటాడు సార్. వద్దనుకున్నాగా ఏంటి అంటాను ఎగిరిపోయింది. అక్కడ మనకు మూవింగ్ క్రౌడ్ ఉంటారు, ఇక్కడ షార్ట్ అయిపోం కానీ మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, ఇంకో బ్లాక్లోకి వెళ్ళాలి, ప్రతి షార్ట్ మన సెట్లో ఉంటే మళ్ళీ రిపీట్ చేసుకుని చూసుకోకుండా తీస్తున్నాం, ఉన్నప్పుడు చూస్తున్నాం, కుదురుతుంది క్రౌడ్ కంట్రోల్ మనమే అప్పుడప్పుడు చేసుకుంటున్నాం. చూస్తే బాగానే ఉంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రిలీజ్ రోజు ఫోన్లో వస్తే చూసారా, ఎడిట్ అయిపోయిన తర్వాత నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సార్ సాంగ్ చూశాను సార్ పెట్టేస్తే మళ్ళీ ఫోన్ రే ఏంట్రా ఈ హైప్ వస్తాను పెట్టి వెళ్తే. నేను ఇది నిజం, ఎందుకు నిజం అంటే నాకు ప్రసన్న గారు నాకు ఇద్దరం కలిసినప్పుడు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో యాస్ ఇస్ నాకు చెప్పారు. నేను ఇమాజిన్ అంటే నేను స్పాట్ లో ఉండి లొకేషన్ లో ఉండి కూడా నేను ఇమాజిన్ చేసుకున్న దానికంటే బెస్ట్ సాంగ్ కట్ లో వచ్చింది. అంటే అది మీ విజువలైజేషన్, ఇది ఇక్కడ వస్తుంది ఇలా వస్తుంది. థాంక్ యూ సార్. కాదు భీమ్స్ గారు సార్, మీరు సాంగ్ అయిపోయిన తర్వాత ఈ సాంగ్ కి డాన్స్ మాస్టర్ ఎవరైతే బాగుంటుందని ఏమని అనుకున్నారా? సూపర్ ఫ్రాంక్గా చెప్పాలి, ఈ సాంగ్ పలానా మాస్టర్ అయితే బాగుంది అని ఏమని అనుకున్నారా? టు బి హానెస్ట్, నాకు ఏంటంటే డాన్స్ మాస్టర్ మీద అంత గ్రిప్ లేదు నాకు. ఇప్పుడు నిజం చెప్పండి, నేను హానెస్ట్ నాకు లేదు, దాని మీద అంత గ్రిప్ లేదు నాకు, నిజంగా లేదు. నాకు చాలా తక్కువ, నేను టీవీ కానీ ఇదంతా చూడడం చాలా తక్కువ, బట్ పాట ఊహించుకోవడం మాత్రం నేను విజువలైజేషన్ నాది రండక్ అనే సాంగ్ లాగా ఉంటే. అండ్ వన్ మోర్ థింగ్ ఏమన్నానంటే, నా పాట బతికిందనే మాట చెప్పానంటే నేను దాన్ని ఎంత ప్రేమించి ఉంటా, దాని మీద ఎంత బాగా ఆలోచించి ఉంటారు. మాస్టర్ శ్రీలీల గురించి చెప్పాలి మాస్టర్, అసలు శ్రీలీలతో నాలిక మడత పెట్టించాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? కానీ డెఫినెట్ గా చెప్పాలి, ఇప్పుడు కొత్తగా వచ్చింది అమ్మాయి అంటే మాలాంటి కొరియోగ్రాఫర్స్ కి పండుగ అంటే మాకు సీన్స్ తెలీదు మీరు ఎలా చేస్తారని మాలాంటి. ఎందుకంటే ఏ స్టైల్ ఇచ్చినా చేయగలదు. ఇప్పుడు మీరు మాస్ చూశారు, ఎక్స్ట్రాడినరీ చేసింది, అంటే ఇంక దీనికి మించి ఇంకా చేయొచ్చు అన్నట్టయితే లేదు మనకి. మీరు చూశారు కదా, అవునవును. అలాగే ఒక మెలోడీ సాంగ్ తను బ్యాలే చేసింది చూసారు మీరు? అవును, అది అలాగే వర్షం పడుతుంటే వర్షంలో తీసుకోవాలి చేద్దామని అనుకున్నా. ఎక్స్ట్రాడినరీ చేసింది మామూలుగా కదా, ఎక్స్ట్రాడినరీ చేసింది అంటే ఏ స్టైల్ అయినా చేయగలదు అమ్మాయి. అవును, సూపర్ డాన్సర్, అలాంటి అమ్మాయి మాకు వస్తే సూపర్.
ఇదంతా మాకు మేమైతే ఒక రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు మంచి ఫీడ్బ్యాక్లు వస్తున్నాయి, ఎంజాయ్ చేస్తున్నాం. అయితే మీ బిజీ షెడ్యూల్లో ఇప్పుడే మాకు దొరికారు కాబట్టి ఇప్పటి వరకు ఈ సాంగ్ నిమిత్తం మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? నాకు చాలామంది చెప్పారండి సాంగ్ చాలా బాగుందండి, చాలా బాగుందండి. మా ఇంట్లో నిజం చెప్తున్నా మా మిస్సెస్ ఎక్కువ సాటిస్ఫై అవ్వదు నేను చేసిన ఎలా ఉంది సాంగ్ అంటే, సాంగ్ ఓకే సాంగ్ లాగే ఉంది ఓకే ఓకే అంటది. అంటే చాలా తక్కువ సాంగ్స్ చెప్తుంది, ఈ సాంగ్ చెప్పిన వచ్చిన తర్వాత చూసిన తర్వాత అంది. మా మమ్మీ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వదు చూసి, మా అంటే ఏదో కొడుకుని కాబట్టి బాగానే ఉంటుంది. మా మమ్మీ చూసి దుమ్ము దులిపేశారు. ఎందుకు సార్ మీ మదర్ ఏమన్నారు చెప్పండి సార్, మీరు చెప్పండి మీరు ఉన్నారు. నాకు సార్ ఫోన్ సార్ వాళ్ళ మదర్ సార్తో మాట్లాడుతూ నాకు ఫోన్ ఇచ్చారు, బాబు పాట మాత్రం భలే ఉంది బాబు, ఎర్ర కొట్టేసామన్నారు. దాని తర్వాత ఏమన్నారు సార్ గడ్డం? ఆ పిల్లోడు పాపం గడ్డం అది పెంచుకొని ఏమైపోద్ది అని టెన్షన్ పడుతూ ఉంటాడు, చెప్పు మంచి హిట్ అయిపోయిందని అని చూశాను మిమ్మల్ని ట్విట్టర్లో సార్. అసలు మేము ప్రోమో రిలీజ్ చేశారు దీని తర్వాత, మేము ఐదుగురం మంగళి గారు నేను అందరం మేము ప్రోమో అది మేము డాన్స్ చేస్తున్న షూట్ చేశారు, కింద ట్విట్టర్లో పెట్టాడు త్రినాథ్ మామ మస్తు ఎనర్జీ ఉన్నావు గాను. ఇప్పుడు త్రినాథ్ మామ నాలుగు మడదట్టు అది మామ మడదట్టు సార్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళు లేడీస్ అన్ని మర్చిపోయారు అన్ని డాన్స్ క్లాసులు రీల్స్ సార్ తీస్తే డాన్స్ క్లాస్ రీల్స్ డాన్స్ క్లాస్ రీల్స్ డాన్స్ క్లాస్ రీల్స్. అవును సార్. సో ఎనీహౌ థ్యాంక్ యూ మాస్టర్, ఇలాగే మీరు నా ప్రతి సినిమాలోని షూర్ డెఫినెట్ గా కాదు మాస్టర్. చిన్న రిక్వెస్ట్ సార్, మీరు వస్తే మేము కూడా లేస్తాం, మీరు కాలు కదిపితే మేము చేయి కదుగుతాం.